హాయ్ హెవ్ వెరీ గుడ్ మార్నింగ్ గ్రూప్ ఫోర్ క్లాస్ టూ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ రెండు మార్క్స్కి పైగా వచ్చే ఒకే ఒక క్లాస్ ఇది ఒకే క్లాస్లో మనం రెండు మార్క్స్కి ఎక్కువగా నేర్చుకోబోతా ఉన్నాం సో గ్రూప్ ఫోర్ అనే కాదు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ వీడియోలో లేని క్వశ్చన్ అంటూ ఉండదు మనకి అందులో ఇండియన్ హిస్టరీ కనుక పోర్షన్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ క్లాస్ నుండి మార్క్స్ అయితే కనబడతాయి సో దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు సో మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి లాస్ట్ బెంచెస్ సబ్ యాప్ అని గూగుల్ స్టోర్లో ఉంటుంది లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇండియన్ పాలిటీ అద్భుతంగా ప్రిపేర్ చేయడం జరిగింది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అందులో నుంచి తప్పించి ఇంకా మీకు కొత్త క్వశ్చన్స్ కనపడవు సో అది చదివినట్లయితే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇండియన్ పాలిటీ ఈజీగా అటెంప్ట్ చేస్తారు అండ్ జీకే కూడా ఉంది తీసుకోవడానికైతే ప్రయత్నం చేయండి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఏదైనా అప్డేట్స్ ఉంటే అక్కడ ఇస్తాను మీకు నోటిఫికేషన్స్ రాకపోయినా కానీ చూడవచ్చు సో క్లాస్ కంప్లీట్గా చూడండి చూస్తేనే మీరు లాభపడతారు లేకపోతే మాత్రం లాస్ అవుతారు ఓకే సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా ఓకే సో రైట్ సో మనకున్నది సిక్స్టీ క్లాసెస్ ఏ కనుక ఎక్కువ కంటెంట్ అనేది కవర్ చేయాలి ఇంపార్టెంట్ కంటెంట్ సో దానిలో భాగంగా ఇది ఒక మేజర్ టాపిక్ మహాత్మా గాంధీ గారి జీవితంలో ముఖ్య సంఘటనలు అంటే తన యొక్క బర్త్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ నుండి డెత్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు కూడా ఏమేమి జరిగాయి ముఖ్య సంఘటనలు అనేది చూద్దాం నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ అని చెప్పినవి మాత్రం డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి అవి ఎక్కువగా మైండ్లో ఉంచుకోండి ఓకేనా సో రైట్ మహాత్మా గాంధీ గారి ఆటో బయోగ్రఫీ ఏంటి అంటే ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ సత్యశోధన తన యొక్క ఆటో బయోగ్రఫీ ఇది ఆ బుక్ నుండే మనం ఇది ప్రిపేర్ చేయడం జరిగింది ఓకే సో చూడండి మహాత్మా గాంధీ గారి జననం టు మరణం ఎయిటీన్ సిక్స్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మహాత్మా గాంధీ ఎయిటీన్ సిక్స్టీ నైన్ అక్టోబర్ రెండవ తేదీన సో ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ ఐ మీన్ టైపింగ్ మిస్టేక్ వల్ల కొద్దిగా అడ్డెట్ అయితే నాకు ఇన్ఫామ్ చేయండి మనకు ప్రీవియస్ క్లాస్లో ట్వంటీ ఫోర్ అని పడింది ఓకేనా కొద్దిగా అబ్జర్వ్ చేయండి మహాత్మా గాంధీ ఎయిటీన్ సిక్స్టీ నైన్ అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్లోని పోర్ బందర్లో జన్మించాడు తండ్రి గారి పేరు కరమ్చంద్ గాంధీ తల్లి పేరు పుతలీభాయి గుర్తుపెట్టుకోండి తండ్రి గారి పేరు కరమ్చంద్ గాంధీ తల్లి గారి పేరు పుతలీబాయి మహాత్మా గాంధీ గారి తాత గారి పేరు ఉత్తమ్ చంద్ గాంధీ ఇతన్నే ఓతహా గాంధీ అని పిలుస్తారు తండ్రి గారి పేరు కరమ్ చంద్ గాంధీ ఇతన్ని కబా గాంధీ అని పిలుస్తారు ఐడియా ఉంచుకోండి కబా గాంధీకి నాలుగు పెళ్ళిళ్ళు జరిగాయి నాలుగో భార్య పుతలీబాయ్ తలీబాయ్ ఈమెకు ఒక కుమార్తె ముగ్గురు కుమారులు ఉన్నారు ఆ ముగ్గురు కుమారులు చిన్నవాడే మహాత్మా గాంధీ పూర్తి పేరు మొహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పోరుబందర్లో గాంధీ గారి శైశవం గడిచింది ఒక స్టోరీ లాగా వినండి ఓకేనా అందుకే నేను మీకు ఎక్కడ కనెక్షన్ కట్ కాకుండా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ స్టోరీ లానే వినండి పోరుబందర్లో గాంధీ గారి శైశవం గడిచింది బాల్యం సుమారు ఏడు సంవత్సరాల వయసులో గాంధీ గారి తండ్రి ఉద్యోగ నిమిత్తం రాజ్కోట్కి వెళ్ళాడు ఇక అక్కడే ఉండడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ సుమారు పదమూడు సంవత్సరాల వయసులో మహాత్మా గాంధీ గారికి కస్తూరిబాతో వివాహం జరిగింది మహాత్మా గాంధీ గారికి ఏ వయసులో వివాహం జరిగింది థర్టీన్ ఇయర్స్లో ఆ టైంలోనే ఎవరితో కస్తూరిబాతో సో థర్టీన్ ఇయర్స్ అనగానే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్బర్ గారి పట్టాభిషేకం కూడా మనకి తనకి తన యొక్క పదమూడవ ఏటనే జరిగింది ఓకే పదమూడవ ఏట అక్బర్ పట్టాభిషేకం జరిగింది అది కూడా మైండ్లో ఉంచుకోండి వివాహమయ్యే సమయానికి హై స్కూల్లో విద్యాభ్యాసం చదువుతున్నాడు కస్తూరి బాకు చదువురాదు స్వభావం మంచిది కష్టజీవి సుమారు గాంధీకి పదహారు సంవత్సరాల వయసున్నప్పుడు తన తండ్రి కరమ్చంద్ గాంధీ మరణించడం జరిగింది ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో మెట్రికులేషన్ పూర్తి చేశాడు తర్వాత భావ్ నగర్లోని శ్యామలాదాస్ కాలేజీలో చేరాడు సో చూడండి స్టోరీ ఆయన వినండి దయచేసి ఎందుకంటే కన్ఫ్యూజ్ ఉండదు అప్పుడు మావుజి దవే అనే వ్యక్తి మహాత్మా గాంధీ గారికి కుటుంబానికి పాత మిత్రుడు ఈయన గాంధీ గారిని ఇంగ్లాండ్కి పంపించి బారిస్టార్ చదవించండి బారిస్టార్ కావడం చాలా తేలికాను సలహా ఇస్తాడు సముద్రయానం నిషిద్ధం మన కులంలో అని గాంధీ గారి కుటుంబాన్ని వెలివేస్తారు సో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ నాలుగవ తేదీన బొంబాయి నుండి ఇంగ్లాండ్కు బయలుదేరాడు బారిస్టార్ చదవడానికి గాంధీజీ పరీక్ష పాస్ అయ్యాడు బారిస్టార్ జూన్ టెన్ ఎయిటీన్ నైంటీ వన్న పట్టా చేతికి అందింది జూన్ పదకొండవ తేదీన ఇంగ్లాండ్లో పేరు రిజిస్టర్ చేయించుకొని జూన్ పన్నెండు పద్దెనిమిది వందల తొంభై ఒకటిన తిరిగి భారతదేశానికి వచ్చాడు సో అంటే ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ టు ఎయిటీన్ నైంటీ వన్ పీరియడ్లో మహాత్మాగాంధీ ఇంగ్లాండ్లో ఉండడం జరిగింది సో మనకి ఇంగ్లాండ్లో అంతగా చెప్పుకోదగ్గ ఇష్యూస్ అయితే ఏముండవు సో తన యొక్క ఏ మెయిన్ కంటెంట్ అంతా కూడా మనకి సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది ఆఫ్టర్ ఇండియాకి వచ్చాక నైన్టీన్ ఫిఫ్టీన్ తర్వాత ఇండియాకి వచ్చాక అక్కడ ఉంటుంది మహాత్మా గాంధీ గారు భారత్ వచ్చేనాటికి వారి అమ్మ మరణించింది కానీ ఆ వార్తను గాంధీ గారు స్వదేశం వచ్చే నాటికి కూడా వాళ్ళన్న చెప్పలేదు ఇంగ్లాండ్లో గాంధీ గారు చేసిన కార్యక్రమాలు అంతగా లేవు అనే మనం విషయం ఇక్కడ గమనించిన ఆల్రెడీ స్వదేశం వచ్చిన గాంధీ గారు బొంబాయి వెళ్ళి అక్కడ హైకోర్టులో కొంత అనుభవం గడిస్తూ హిందువుల చదువు కొంత చదువుతూ కొంతకాలం బొంబాయి వెళ్ళాడు కానీ అక్కడ సిక్స్ మంత్స్ కంటే ఎక్కువగా లేడు బొంబాయి వదిలి తిరిగి రాజ్ కోట్కు చేరుకున్నాడు ఇక్కడే స్వయంగా ఒక ఆఫీస్ లాంటిది పెట్టుకొని దరఖాస్తులు రాస్తూ తన పని తాను చేసుకుంటున్నాడు సో ఇంతలోనే పోరు బందర్ నుండి మేమన్ దుకాణం వారు గాంధీ గారిని గాంధీ గారి అన్నగారికి ఒక లెటర్ రాశారు మాకు దక్షిణాఫ్రికాలో సో చూడండి దక్షిణాఫ్రికా బీజం ఇక్కడ పడింది ఉంది అందుకు పెద్ద వకీళ్లు బారిస్టార్లను పెట్టాము మీ తమ్ముడిని కూడా పంపితే మాకు ఉపయోగపడతాడు అదేవిధంగా తనకు కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుంది దానికి కొంత సొమ్ము కూడా ఇస్తామని చెప్పడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్ సౌత్ ఆఫ్రికా ఎయిటీన్ నైన్టీ త్రీ ఏప్రిల్ నెలలో దక్షిణాఫ్రికాకి గాంధీజీ బయలుదేరాడు మొట్టమొదటిగా ఎయిటీన్ నైన్టీ త్రీలో సో ఎయిటీన్ నైన్టీ త్రీలో వెళ్ళాడు మధ్యలో రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం నైన్టీన్ ఫిఫ్టీన్కి కంప్లీట్గా ఇండియాకి అయితే రావడం జరిగింది సో అప్పటికే గాంధీజీకి ఒక కుమారుడు జన్మించాడు మే నెలకి నేఠాలు దేశంలోని డర్బన్ చేరుకున్నాడు నేఠాలు దేశంలో రైలులో జొహన్నస్బర్గ్ నుండి ప్రిటోరియాకు వెళ్ళే మార్గంలో మారిట్టుబర్గ్ స్టేషన్లో ఒక ప్రయాణికుడు గాంధీ గారిని ఎగాదిగా చూసి సహించలేకపోయాడు అతను మరో ఇద్ ఇద్దరు ఉద్యోగులను పిలిపించి అతన్ని దెంపే ప్రయత్నం చేయగా నా దగ్గర ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది నీ ఇక్కడే ఉంటా అని గాంధీజీ వాదించడం పోలీసు వాడొచ్చి గాంధీజీని బయటకు దించి వేయడం సామాను బయట వేయడం ఇదంతా మనం చాలా సినిమాలల్లో చూసాం చాలా విషయాలలో కూడా చూసాం సో అది జరిగింది ఎయిటీన్ నైంటీ త్రీ ఏప్రిల్ నెలలో ఇక్కడ జొహన్నెస్బర్గ్ టు ప్రిటోరియా వెళ్ళే మార్గంలో మా బర్గ్ అనే స్టేషన్లో జరిగింది సంఘటన గాంధీ గారు ప్రిటోరియా చేరుకున్నాడు ఇక్కడే తను వచ్చిన పని కొనసాగిస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు మొదలుపెట్టాడు గాంధీజీ గారు మొట్టమొదటగా ఫస్ట్ ఏమనుకున్నాడు అంటే వన్ ఇయర్ పాటే దక్షిణాఫ్రికాలో ఉండి తిరిగి వెళ్దాం అనుకున్నాడు కానీ తిరిగి వచ్చే సమయం వరకు నేఠాలు శాసనసభలో సభ్యులను ఎన్నుకొనటకు భారతీయులకు హక్కు లేకుండా చేసేందుకు ఒక బిల్లు గురించి చర్చలు సాగుతూ ఉన్నాయి సో ఈ బిల్లు రద్దవడంలో గాంధీజీ గారి కృషి ముఖ్యమైనది సో మొట్టమొదటిసారిగా నేటాలు శాసనసభ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు ఇదే గాంధీ గారి మొట్టమొదటి విజయంగా చెప్పవచ్చు ఈ చర్య ద్వారా మరికొంతకాలం అక్కడే ఉండాలని గాంధీజీ నిర్ణయించుకున్నాడు గాంధీ గారు అక్కడే అడ్వకేట్గా చేరాడు ఎయిటీన్ నైంటీ ఫోర్ మే ఇరవై రెండవ తేదీన నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ ఆవిర్భవించింది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ స్కిప్ చేయకండి వీడియో మధ్యలో మీరు కన్ఫ్యూజ్ కావద్దని రిమైనింగ్ మ్యాటర్ చెప్పడం జరుగుతుంది మనకి ఇంపార్టెంట్ అంతా కూడా ఇప్పుడే వస్తూ ఉంది చూడండి దక్షిణాఫ్రికాలో గాంధీ గారికి గిరిమిటియా బంధువు అని పేరు వచ్చింది సో వెరీ ఇంపార్టెంట్ అండి దక్షిణాఫ్రికాలో గాంధీజీ గారిని మొదటగా గిరిమిటియా బంధువు అనేవాళ్ళు తర్వాత బాయ్ అనేది ఎక్కువ స్థిరపడిపోయింది గిరిమిటియాలు అనగా కరారు పత్రం మీద సంతకం చేసేవారు అని అర్థం అంటే షూరిటీస్ టైప్ ఉంటుంది కానిమిది వందల తొంభై ఆరులో సం సంవత్సరంలో ఆరు నెలలు సెలవు తీసుకొని భారతదేశానికి తిరిగి ప్రయాణమయ్యాడు గాంధీజీ ఇక్కడ దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కార్యక్రమాల విషయాల గురించి తెలియజేశాడు ఇక్కడ వారికి ఈ కార్యక్రమంలో భాగంగానే గాంధీజీ గారి రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలే సో గాంధీజీ గారి రాజకీయ గురువు ఎవరు గోపాలకృష్ణ గోఖలే గోపాలకృష్ణ గారి రాజకీయ గురువు ఎవరు దాదాభాయ్ నవరోజీ ఓకే దాదాబాయి నవరోజీని ఏమంటారు కురు వృద్ధుడు భారతదేశ కురువృద్ధుడు ఆయన రచించిన ఫేమస్ బుక్ ఏంటిది అన్ అనే బుక్ ఒకటి తిరిగి గాంధీజీ గారు కస్తూరిబా మరియు ఇద్దరు పిల్లలు తమ బావగారి కుమారిని తీసుకుని రెండవసారి దక్షిణాఫ్రికాకి ప్రయాణం చేరాడు సో ఎయిటీన్ నైన్టీ సెవెన్ జనవరి నెలలో డర్బన్ చేరుకున్నాడు గాంధీ గారి వృత్తి బాగా సాగుతున్నప్పటికీ కూడా తనకు హ్యాపీ అయితే లేదు సో దీవి జీవితాన్ని రుజుమార్గంలో నడిపించాలనే తపనతో అక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టాడు సో అక్కడ బ్రిటిష్ వారికి మరియు బోయళ్ళకి జరుగుతున్న యుద్ధంలో గాంధీజీ గారు కీలక పాత్ర పోషించాడు బోయల్లా యుద్ధం ఎప్పుడు ఎనభై ఎనభై ఒకటి ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల రెండు మధ్యలో రెండు యుద్ధాలు జరిగాయి అండ్ అదేవిధంగా తొంభై ఏడు తొంభై తొమ్మిదిలో భారతదేశంలో క్షామం వచ్చినప్పుడు దక్షిణాఫ్రికా నుండి పెద్ద మొత్తంలో భారత్కు సహాయం పంపించాడు ఎయిటీన్ నైంటీ నైన్ చివరిలో స్వదేశానికి గాంధీజీ మళ్ళీ రావడం జరిగింది దీనికి గల కారణం దక్షిణాఫ్రికాలో నా పనైపోయింది స్వదేశంలో చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయనే ఉద్దేశంతో తిరిగి వచ్చాడు బట్ ఉండలేదు మళ్ళీ వెళ్ళాడు దేశానికి వచ్చిన తర్వాత కొంతకాలం అటు ఇటు తిరుగుతూ పర్యటిస్తూ కాంగ్రెస్ సమావేశాలు అప్పటికే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది కనుక ఉమేష్ చంద్ర బెనర్జీ మొట్టమొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి దక్షిణాఫ్రికాలో జరిగిన కార్యక్రమాలు తదితర వాటి గురించి ఇక్కడ ప్రజలను చైతన్యపరుస్తున్నాడు నైన్టీన్ టూ వరకు నైన్టీన్ నాట్ టూ వరకు స్వదేశంలో ఉండి ఒక సంవత్సరంలో తిరిగి వస్తానని చెప్పి దక్షిణాఫ్రికాకి ఒంటరిగా వెళ్ళాడు త్వరగా హిందూ దేశం వెళ్ళి స్థిరపడాలనే కాంక్ష ఆశ వదులుకొని అక్కడే ఉన్నాడు తిరిగి పదమూడు సంవత్సరాల తర్వాతనే భారతదేశంకి రావడం జరిగింది నైన్టీన్ నాట్ టూలో వెళ్ళిన మనిషి ఇక నైన్టీన్ ఫిఫ్టీలోనే రావడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల మూడులో దక్షిణాఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక ప్రారంభించాడు ఇది గుజరాతీ హిందీ తమిళం ఇంగ్లీష్లో చూడండి ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక ఎన్ని ఇంగ్లీష్ ఎడిషన్ ఉంది హిందీ ఎడిషన్ ఉంది తమిళ్ ఎడిషన్ ఉంది గుజరాత్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దీని ఎడిటర్ ఎవరు అన్నప్పుడు లాల్ నాజర్ కానీ బాధ్యత అంతా కూడా గాంధీజీ గారే చూసుకునేవారు గాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు తప్ప పది సంవత్సరాల పాటు నైన్టీన్ ఫోర్టీన్ వరకు నడిచిన ఈ పత్రికలో అంటే తను అక్కడ ఫిఫ్టీన్ వరకు ఉన్నాడు కదా ఐ మీన్ ఫిఫ్టీన్ జనవరిలో రిటర్న్ అయ్యాడు అప్పటి వరకు కూడా గాంధీజీ గారే రాసిన ఎస్ఐస్ అయితే ప్రచురితమయ్యేది సేట్ అబ్దుల్లా గారు గారిని గాంధీ గారిని బాయ్ అని పిలిచేవారు సో మనకి గిరిమిటివియా బంధు అని మొదట్లో పిలిచారు తర్వాత సేట్ అబ్దుల్లా బాయ్ అని పిలవడం వల్ల ఇక అదే ఫేమస్ అయిపోయింది అక్కడ అందరూ కూడా భాయ్ బాయ్ భాయ్ అని పిలుస్తూ ఉండేవారు వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ నాట్ ఫోర్లో ఫినిక్స్ సంస్థను స్థాపించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో గాంధీజీ గారు మొదటిసారిగా జైలుకు వెళ్ళడం జరిగింది గాంధీజీ గారు మొట్టమొదటిసారిగా జైలుకి ఎప్పుడు వెళ్ళారు అంటే నైన్టీన్ నాట్ ఎయిట్లో అండి హిందూ దేశస్తులకు సంగ్రామ స్వరూపం బోధపరిచేందుకు ఒక కొత్త పదాన్ని సృష్టించే మార్గంలో మొదటగా సదాగ్రహం అనుకున్నాడు తర్వాత గాంధీ గారు సత్యాగ్రహంగా మార్చారు సో వెరీ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో మొదటిసారి గాంధీ గారు ఏసియేటిక్ రిజిస్ట్రేషన్ లా యాక్ట్కి వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని ప్రారంభించారు మొట్టమొదటిగా సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ ఎప్పుడు ప్రారంభించాడంటే నైన్టీన్ నాట్ సెవెన్లో దేనికంటే ఏషియాటిక్ రిజిస్ట్రేషన్ లా యాక్ట్కి వ్యతిరేకంగా సత్యాగ్రహం అంటే ఏంటి అసలు నిజాలే చెప్పడం ఎదుటి హా ఎదుటివారికి హాని చేయకపోవడం త్యాగానికి సిద్ధమవడం సో వెరీ ఇంపార్టెంట్ గాంధీ గారి పిల్లలు హరిలాల్ మణిలాల్ రామ్ దాస్ దేవదాస్ వెరీ ఇంపార్టెంట్ టాల్ స్టాయ్లో పంతొమ్మిది వందల పదిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు టాల్స్టాయ్ ఆశ్రమాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే నైన్టీన్ టెన్లో టాల్ స్టాయ్లో ఆసియా సమాజాన్ని నిరోధించడానికి కొన్ని చట్టాలు తీసుకొచ్చారు దీనికి వ్యతిరేకంగా మొదటిసారిగా పంతొమ్మిది వందల ఏడులోనే సత్యాగ్రహం ప్రారంభించారు సో ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం ఏషియాటిక్ రిజిస్ట్రేషన్ లాంటి ఇక్కడే ఆసియా సమాజాన్ని నిరోధించడానికి ఇక్కడ ఇంగ్లీష్ రాశాం ఇక్కడ తెలుగులో రాశాం అండ్ నైన్టీన్ ఫోర్టీన్లో గోపాలకృష్ణ గోఖలే గారి కోరిక ప్రకారం గాంధీ గారు ఇంగ్లాండ్కి నైన్టీన్ ఫోర్టీన్ జూలైలో వెళ్ళి అక్కడి నుండి నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి నైన్త్న గాంధీజీ కుటుంబం స్వదేశానికి రావడం జరిగింది దీన్నే మనం ఎన్ఆర్ఐ డే అంటాం ఎన్ఆర్ఐ డే ఎప్పుడు ప్రవాస భారతీయ దినోత్సవం అంటారు కదా నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి నైన్త్ ఓకేనా సో మనకి జనవరి ట్వెల్త్ ఏంటిది యువజన దినోత్సవం అంటే యువకుల దినోత్సవం మనకి స్వామి వివేకానంద గారి బర్త్డే ఓకే అండ్ జనవరి ట్వంటీ ఫైఫ్త్ ఏంటి ఓటర్స్ డే సో ఇవన్నీ కొన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా గాంధీజీ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ అండి ఇప్పటి నుండి మేజర్గా గాంధీజీ నైన్టీన్ ఫిఫ్టీన్లో నలభై ఆరు సంవత్సరాల వయసులో జనవరి తొమ్మిదిన స్వదేశానికి రావడం జరిగింది ఎప్పుడండి నలభై ఆరు సంవత్సరాల వయసులో నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి నైన్త్న భారతదేశం యొక్క పరిస్థితులు అధ్యయనం చేస్తూ ఒక సంవత్సరం అంతటా కూడా మొదటగా దేశమంతా తిరిగాడు ఇరవై ఐదు మే పంతొమ్మిది వందల పదిహేను అహ్మదాబాద్ వద్ద తన స్నేహితులు అనుచరులు సత్యాహింసల భావాలని నేర్చుకోవడానికి ఆచరించడానికి సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించాడు నైన్టీన్ ఫిఫ్టీన్త్ మే ఇరవై ఐదున గాంధీజీ మొదట సత్యాగ్రహ పోరాటం ఇండియాలో ఎప్పుడు ప్రారంభమైందండి పంతొమ్మిది వందల పదిహేడు బీహార్లోని చంపారాన్లో ప్రారంభించాడు మొట్టమొదటిసారిగా ఎప్పుడు నైన్టీన్ నాట్ సెవెన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది పదిహేడు బీహార్ యాక్ట్ ఎప్పుడు జరిగింది అది పంతొమ్మిది వందల పదిహేడులో సత్యాగ్రహం ప్రారంభించాడు బీహార్లోని చంపారన్ రైతులు తమ భూమిలో మూడు బై ఇరవ వంతు నీలిమందు తమ యజమానుల కోసం సాగు చేసి తీరాల్సింది దీన్నే తీన్ కథియా రివర్స్ అంటారు దక్షిణాఫ్రికాలో గాంధీజీ పోరాటాలను గురించి విన్న చంపారన్ రైతులు తమకు సహాయపడాల్సిందిగా గాంధీజీని కోరడం గాంధీజీ సహాయం చేయడం ఈ విషయంలో విజయం కూడా సాధించడం జరిగింది గాంధీజీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అహ్మదాబాద్ కార్మికుల వేతనాల కోసం కూడా ప్రయత్నం చేశాడు కృషి చేశాడు సక్సెస్ అయ్యాడు ముప్పై ఐదు శాతం పెంచే విధంగా గుజరాత్లోని కీర్ జిల్లాలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పంటలు దెబ్బతిన్నాయి భూమి శిస్తు తగ్గించేందుకు ప్రభుత్వం తిరస్కరించింది గాంధీజీ పోరాటంతో ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గింది వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ ఎయిటీన్ నుండి నైన్టీన్ నైన్టీన్ వరకు గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్కి అధ్యక్షుడిగా మహాత్మా గాంధీజీ ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు ఒకే ఒకసారి ఉన్నారు అది కర్ణాటకలోని బెల్గాం సమావేశం వెరీ ఇంపార్టెంట్ అండి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టిన రౌలత్ యాక్ట్కి వ్యతిరేకంగా నైన్టీన్ నైన్టీన్ ఫిబ్రవరిలో సత్యాగ్రహ సభని గాంధీజీ స్థాపించాడు ఈ రౌలత్ బిల్ ఎప్పుడు పాస్ అయిందంటే ఎయిటీన్త్ మార్చ్ నైన్టీన్ నైన్టీ అండి నైన్టీన్ నైన్టీన్ రైలత్ చౌట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాల్లో భాగంగానే ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిన జలియన్ వాలాబాగ్ ఘటన మారణ హోమం జరిగింది వెరీ ఇంపార్టెంట్ లింక్ చేసుకోండి ఇక్కడ ఓకేనా సో ఫస్ట్ రౌలత్ యాక్ట్ తీసుకురావడం వల్ల ఆందోళన వల్ల మనకి ఏది జరిగింది ఇట్లా పంజాబ్లో జరిగిన ఈ దారుణ దమనకాండ గురించి సమాచారం తెలియడంతో దేశం మొత్తం భయాక్రాంతమైంది ఈ సమయాన రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రభుత్వం ఇచ్చిన నైట్హుడ్ బిరుదిని వదిలివేశాడు త్యజించాడు మీన్స్ వదిలివేశాడు అదేవిధంగా ఏసియాలో కావచ్చు భారతదేశంలో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి సాహిత్యంలో వచ్చింది ఎవరికంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి విశ్వకవి అనే బిరుదుంది సో ఇవన్నీ కూడా గమనించండి దక్షిణ ఆసియాలో ముస్లిం సామ్రాజ్యాలపై బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దుర్నీతి నుండి కాపాడడానికి అలీ సోదరులు నైన్టీన్ నైన్టీన్లో మొదలుపెట్టిన ఉద్యమమే కిలాఫత్ ఉద్యమం కిలాఫత్ ఉద్యమము వెరీ ఇంపార్టెంట్ ఖిలాఫత్ కమిటీ పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించింది ఆ సమయాన ఎవరు వయసురే అంటే లార్డ్ చెమ్స్ఫర్డ్ అండి లార్డ్ చెమ్స్ఫర్డ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లార్డ్ చెమ్స్ఫర్డ్ సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు నైన్టీన్ ట్వంటీ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా ఘటన ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ట్వంటీ టూ అండి ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని ప్లేస్ ఇది మూడు వేల మంది రైతులతో నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రదర్శనపై ఫిబ్రవరి ఐదు నైన్టీన్ ట్వంటీ టూ కాల్పులు జరిగాయి కోపోద్రిక్తులైన ప్రజలు పోలీస్ స్టేషన్పై దాడి చేయడం పోలీసులను చంపడం ఇదంతా జరిగింది అయితే ఈ ఇష్యూతో గాంధీజీ గారు ఇంకా అహింసని ఆచరించడంలో అర్థం చేసుకోలేకపోయారని జాతీయోద్యమాన్ని ఆపివేయాలని నిర్ణయించాడు మహాత్మా గాంధీ నైన్టీన్ ట్వంటీ టూ మార్చ్ పదిన గాంధీజీ అరెస్ట్ చేయబడ్డాడు ఆరు సంవత్సరాల శిక్ష విధించబడింది కానీ కొద్ది రోజులకే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆరోగ్య కారణాల రీత్యా రిలీజ్ అవ్వడం అప్పటికే కాంగ్రెస్ మితవాదులు మరియు అతివాదులుగా విడిపోవడం జరిగింది సో మనం ఇది దీని గురించి భారత జాతీయ కాంగ్రెస్లో ఇంకా డెప్త్గా చూద్దాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్లో సిఆర్ చిత్తరంజన్ దాస్ మోతిలాల్ నెహ్రూ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించారు నైన్టీన్ ట్వంటీ టూ డిసెంబర్లో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఏర్పాటు చేయడం జరిగింది నూతన రాజ్యాంగం ద్వారా భారతదేశ స్థితిగతులు ఎలా ఉంటాయి అనే అంశంపై వీళ్ళు ఈ కమిటీని ఏర్పాటు చేశారు నైన్టీన్ థర్టీలో నివేదిక అయితే సమర్పించింది సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఎనిమిదిన భారతదేశంలో వెరీ ఇంపార్టెంట్ అంటే డేట్ గుర్తుపెట్టుకోండి ఇది అడిగారు చాలాసార్లు భారతదేశంలోని బొంబాయిలో అడుగుపెట్టింది భారత యువతలో కదలిక పెరిగింది దేశవ్యాప్తంగా యువజన సంఘాలు ఏర్పడ్డాయ సమయానికి మొదటి అఖిల భారత బెంగాల్ విద్యార్థుల సదస్సు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆగస్ట్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో అక్టోబర్లో హిందుస్థాన్ రిపబ్లిక్స్ అసోసియేషన్ స్థాపించడం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఇదే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా పేరు మార్చారు దీనికి నాయకత్వం వహించింది చంద్రశేఖర్ ఆజాద్ గారు ఓకే సో నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ జూన్ పన్నెండున బార్డోలి సత్యాగ్రహం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించారు చాలా ఫేమస్ ఉక్కు మనిషి బార్డోలి సత్యాగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ జూన్ ట్వెల్త్ ఇదే సమయాన లాఠీ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో లాఠీ దెబ్బలతో గొప్ప పంజాబీ నాయకుడు లాలా లజపతి రాయ్ మరణించారు సో మనకి సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా ఎందుకంటే సైమన్ కమిషన్లో మొత్తం ఆంగ్లేయులే ఉండడం వల్ల వ్యతిరేకించడం జరిగింది సో దానికి వ్యతిరేకంగా జరుపుతున్న కార్యక్రమాల్లో భాగంగానే లాలా లజ్పతి రాయ్ గారు అరెస్ట్ అవ్వడం ఓకే సో ఆ దెబ్బలకి పోలీసులు కొట్టిన దెబ్బలకి మరణించడం జరిగింది ఈయన మరణం తర్వాత భగత్ సింగ్ గారు విప్లవకారునిగా మర ఏమంటారు విప్లవకారణంగా మారడం కూడా జరిగింది నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో డిసెంబర్లో భగత్ సింగ్ ఆజాద్ రాజుగురులు లాఠీ ఛార్జ్ చేయించిన బ్రిటిష్ పోలీస్ శాండర్స్ని హత్య చేశారు సో లాలా లాజ్పతి రాయ్ మరణం తర్వాత భగత్ సింగ్ ఒక చెప్తా ఉంటాడు అన్నట్టు ఖచ్చితంగా లాలా రాయ్ గారు మరణం కారణమైన వాళ్ళను వదిలిపెట్టమన్నట్లే చంపడం జరుగుతుంది ఆ తర్వాత ఏప్రిల్ ఎనిమిదిన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబును భగత్ సింగ్ బీకే దత్తులు విసిరివేయడం తర్వాత అరెస్ట్లు అవ్వడం నైన్టీన్ థర్టీ వన్ మార్చ్ ఇరవై మూడున భగత్ సింగ్ మరియు సుఖదేవ్ రాజుగురులు ఉరిదీయబడ్డారు వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫిబ్రవరి థర్టీ ఫస్ట్ నైన్టీన్ థర్టీ వన్లో అలహాబాద్లోని పార్కులో పోలీస్ ఎదురు కార్పుల్లో చంద్రశేఖర్ ఆజాద్ మరణించడం జరిగింది గాంధీ గారు తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు సో అంటే ట్వంటీ టూ తర్వాత మనకి ఆపివేశాడు జైల్లోకి వెళ్ళాడు మళ్ళా ట్వంటీ ఎయిట్ నుండి కంప్లీట్గా మళ్ళీ రావడం జరిగింది కలకత్తా కాంగ్రెస్కి హాజరవ్వడం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వెరీ ఇంపార్టెంట్ లాహోర్ కాంగ్రెస్ సదస్సుని జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన చేసింది పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించింది ఇక్కడే లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన నూతనంగా ఆమోదం పొందిన త్రివర్ణ పతాకం ఎగురవేయబడింది మొదటి స్వాతంత్ర్యోత్సవ దినంగా నైన్టీన్ థర్టీ జనవరి ట్వంటీ సిక్స్ వెరీ ఇంపార్టెంట్ అందుకే మనం దాన్ని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాం ఎందుకంటే అప్పుడు ఆ విధంగా పూర్ణ స్వరాజ్ మొట్టమొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నారు కనుక వెరీ ఇంపార్టెంట్ గాంధీజీ పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండున తన ప్రఖ్యాత దండి యాత్రలో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించాడు నైన్టీన్ థర్టీ మార్చి పన్నెండు ఎంపిక చేసుకున్న డెబ్బై ఎనిమిది మంది అనుచరులతో గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుండి మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏప్రిల్ సిక్స్త్న దండీకి చేరుకున్నాడు ఆ సమయాన వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ ఇర్విన్ అండి లార్డ్ ఇర్విన్ నైన్టీన్కి ట్వంటీకి నైన్టీన్ థర్టీ నైన్టీన్ ఫార్టీ టూ నైన్టీన్ నైన్టీన్లో ఎవరు వైస్రాయ్లుగా ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్ బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పైలో లండన్లో సైమన్ కమిషన్ రిపోర్టుపై చర్చించేందుకు భారతీయ నాయకుల్ని బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధుల్ని మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి పిలిచింది కానీ జాతీయ కాంగ్రెస్ బహిష్కరించింది గాంధీజీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు వెరీ ఇంపార్టెంట్ ఎన్నవ రౌండ్ టేబుల్ సమావేశం అంటే రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ మూడు సమావేశాలకే హాజరైంది మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నైన్టీన్ థర్టీ టూ నవంబర్లో కాంగ్రెస్ నాయకులు లేకుండానే మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి ఈ చర్చలు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ రాజ్యాంగ చట్టం రూపొందించడానికి తీశాయి సో మనం చాలా వరకు అడాప్ట్ చేసుకుంది కనుక కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం నుండే సో గాంధీజీ గారు మరి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడానికి గల కారణం ఏంటి అంటే ప్రభుత్వం కాంగ్రెస్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది అదే లార్డ్ ఇర్విన్ గాంధీ ఒప్పందం గాంధీల ఒప్పందం గాంధీల ఒప్పందం దీనిపై నైన్టీన్ థర్టీ వన్ మార్చ్ ఫిఫ్త్న వెరీ ఇంపార్టెంట్ అండి లార్డ్ ఎర్విన్ గాంధీ ఒప్పందంపై ఎప్పుడు సంతకాలు చేశారంటే నైన్టీన్ థర్టీ వన్ మార్చ్ ఫిఫ్త్న సో ఏంటి అంటే ఈ ఒప్పందం ప్రకారం ఆందోళన జరిపిన రాజకీయ ఖైదీలను విడుదల చేయడం ఉప్పు తయారు చేసుకునే హక్కు కల్పించడం తదితరాలు అంటే మనకు కొన్ని పాజిటివ్గానైతే అయితే చెప్పడం జరిగింది వాళ్ళు ఓకే చెప్పడం జరిగింది సో దీంతో కా కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపివేయడం రెండవ సమావేశానికి వెళ్ళడానికి అంగీకరించింది సో పదమూడు సంవత్సరాల వయసులో గాంధీజీ మరియు కాంగ్రెస్ పిలుపునకు స్పందించి విదేశీ పాలనకు వ్యతిరేకంగా తిరు తిరుగుబాటు జెండా ఎగరవేసిన సాహసోపేతమైన రాణి గైడ్ నిలియాని వెరీ ఇంపార్టెంట్ అండి నాగాలాండ్లో గైడ్ నిలియాని ఆమె ఉద్యమం చేసింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో పట్టుబడింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్సే తాను జైలు నుండి విడుదలవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత ప్రభుత్వ చట్టం చేశారు సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సో చూడండి ఆర్డర్లో ఉంది మనం కిందిది పైకి పైది కింది చదివితే కన్ఫ్యూజ్ అవుతాం ఆర్డర్లో ఉంది ఇక్కడ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న నైన్టీన్ థర్టీ ఎయిట్లో సో సుభాష్ చంద్రబోస్ నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రభుత్వం కాంగ్రెస్ని అణచివేయడానికి ప్రయత్నం చేసింది గాంధీజీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు అరెస్టు చేయబడ్డారు కాంగ్రెస్ ఉద్యమాలు తాత్కాలికంగా ఆపివేశారు కూడా సో అగైన్ మళ్ళీ ముప్పై నాలుగు నుండి ముప్పై తొమ్మిది వరకు గాంధీజీ రాజకీయాలకైతే దూరంగా ఉన్నాడు నైన్టీన్ థర్టీ సిక్స్లో మొదటి అఖిల భారత రైతు సంఘం అఖిల భారత కిసాన్ సభ స్వామి సహజానంద అధ్యక్షుడిగా నైన్టీన్ థర్టీ సిక్స్లో స్థాపించబడ్డాయి నైన్టీన్ థర్టీ నైన్లో సుభాష్ చంద్రబోస్ మరియు ఆయన అనుచరులు ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించడం జరిగింది జర్మనీ విస్తరణకు హిట్లర్ పథకాన్ని అనుసరించి నాజీ జర్మనీ పోలాండ్పై దాడి చేయడంతో నైన్టీన్ థర్టీ నైన్ సెప్టెంబర్లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది బ్రిటన్ ఫ్రాన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఓకే రైట్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ పంతొమ్మిది వందల నలభైలో దేశాన్ని విభజించమని స్వాతంత్రం తర్వాత పాకిస్తాన్ అనే కొత్త రాజ్యాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది ఎప్పుడండి పంతొమ్మిది వందల నలభైలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై అక్టోబర్లో గాంధీజీ ఎంపిక చేయబడిన కొద్ది మంది వ్యక్తులతో పరిమిత సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు బ్రిటన్ యుద్ధ ప్రయత్నాలకు విఘాదం కలగకుండా ఉండేందుకు సత్యాగ్రహాన్ని పరిమితం చేశారు అంటే బ్రిటన్ వాళ్ళకు కొద్దిగా సపోర్ట్ ఉంటే మనకి బెనిఫిట్ ఏమో అని గాంధీ ప్రకటించిన పరిమిత సత్యాగ్రహానికి మొట్టమొదటి వినో సత్యాగ్రహ ఎవరు అంటే వినోబావే వెరీ వెరీ ఇంపార్టెంట్ గాంధీజీ ప్రకటించిన పరిమిత సత్యాగ్రహానికి మొట్టమొదటి సత్యాగ్రహ ఎవరు వినోబావే వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎయిత్న బొంబాయిలో క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది ఈ సమావేశంలోనే గాంధీజీ డూ ఆర్డై అనే నినాదం ఇచ్చారు ఈ సమయాన ఎవరు అంటే వైస్రాయ్ లార్డ్ లిలింత్ గ్లో లార్డ్ లిలింత్ గ్లో సో నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై రెండులో భారతదేశ విముక్తి కొరకు ఆజాద్ హిందూ ఫౌజ్ నేషనల్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించడం జరిగింది యాక్చువల్లీ ఇది సింగపూర్లో వేరే అతను స్థాపిస్తాడు దాన్ని టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇతను సో అప్పటి నుండే ఇది ఫేమస్ అవుతుంది కనుక తనే స్థాపించడం అన్నట్టు మనం చదువుతూ ఉంటాం ఓకే సో మీకు ఆప్షన్లో అది లేకపోతే ఇది పెట్టేసచ్చు సో మనం ఇది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం అది ఒకసారి చూడండి నాకు అన్న ఏం ఐడియా లేదు తోటి స్టార్ట్ అవుతుంది అతను యాక్చువల్గా స్టార్ట్ చేసిన ఆయన సింగపూర్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై మూడులో జపాన్ సహాయంతో బ్రిటిష్ పాలనపై సాయుధ పోరాటం నడిపేందుకు జపాన్ వెళ్ళాడు సుభాష్ చంద్రబోస్ ఇక్కడే ఐఎన్ఏచే నేతాజీగా పిలువబడ్డ సుభాష్ చంద్రబోస్ జై హింద్ నినాదం ఇచ్చాడు నలభై రెండు నుండి నలభై ఐదు వరకు ఏచంలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు జరగలేదు ఎందుకంటే అక్కడ వరల్డ్ వార్ జరుగుతూ ఉంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో యుద్ధంలో జపాన్ ఓడిపోయింది దానితో ఐఎన్ఏ కూడా పరాజయం పొందింది జపాన్కి వీళ్ళే కదా సపోర్ట్గా ఉన్నది మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ సో సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించినట్లు వార్త తన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేశారు అది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం చూడండి బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఇవ్వడానికి వాళ్ళలో వచ్చిన మార్పులు సో ఈ దీని తర్వాతనే కదా బ్రిటిష్ గెలిచినప్పటికీ కూడా యుద్ధం వలన బ్రిటిష్ బ్రిటన్ కాకుండా అమెరికా మరియు సోవియట్ యూనియన్ రాజ్యాలు అగ్ర రాజ్యాలుగా అవతరించాయి బ్రిటన్ ఆర్థిక మిలిటరీ శక్తి ధ్వంసం అవ్వడం కన్జర్వేటివ్ పార్టీ స్థానంలో లేబర్ పార్టీ అధికారంలోకి రావడం వీరిలో చాలామంది కాంగ్రెస్ బలపరిచారు సో అంటే గెలిచినప్పటికీ కూడా కొద్దిగా వాళ్ళకి ఎకనామికల్గా అయితే ఏ విధంగా మ్యాన్ పవర్ గానైతేనేమి లాసెస్ అయితే జరిగాయి సో వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఓకేనా ఇలా అక్కడక్కడ ప్రింట్స్ కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటాయండి అబ్జర్వ్ చేయండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిబ్రవరి ఇరవైవ తేదీన బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ యాట్లీ వెరీ ఇంపార్టెంట్ అండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ నాటికి బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని వదిలి వెళ్తారని ప్రకటించాడు ఓకే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిబ్రవరి ఇరవై డేట్ గుర్తుపెట్టుకుని క్లెమెంట్ యాట్లీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ నాటికి బ్రిటిష్ వాళ్ళు వెళ్తారని ప్రకటించాడు అప్పుడు వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మౌంట్ బార్టెన్ పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చిలో భారతదేశానికి వచ్చిన లార్డ్ మౌంట్ బాటెన్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్తో చర్చలు జరిపి ఒక సూత్రాన్ని అయితే ప్రతిపాదిస్తాడు దేశం స్వాతంత్రం స్వాతంత్రమవుతుంది స్వతంత్రమవుతుంది కానీ ఐక్యంగా ఉండదు దేశం విభజించబడుతుంది కొత్తగా పాకిస్తాన్ సృష్టించబడుతుందని తెలిపాడు సో ఇదే కదా మనకి తెలుసు భారతదేశం పాకిస్తాన్ స్వతంత్ర దేశాలు కాబోతున్నాయనే ప్రకటన పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడున చేయబడింది మౌంట్ బాటన్ ప్రణాళిక అంటాం కదా మనం అదే ఓకేనా సో జునాగఢ్ హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ మొదట్లో నిరాకరించాయి కలవడానికి ప్రజాభిప్రాయం మేరకు జునాగఢ్ సైనిక చర్య ద్వారా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సెప్టెంబర్లో హైదరాబాద్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా కాశ్మీర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్లో కలిశారు సో చూడండి మనకి ఈ జునాగఢ హైదరాబాద్ రెండు కలవడానికి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ కశ్మీర్ అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా కలపడం జరిగింది సో ప్రకటించడం జూన్ మూడులో కూడా మనకి అనౌన్స్ చేయడం మౌంట్ బాటన్ ప్రణాళిక దేశం విభజించబోతుందని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఆనందోత్సవాలతో ప్రథమ స్వాతంత్ర దినోత్సవం జరిగింది భారత ప్రజలకు సత్యం అహింస ప్రేమ ధైర్యం మానుష్యత ప్రబోధించిన గాంధీజీ స్వతంత్ర సమరంలో మత విద్వేషాలకు గురైన బాధితులను ఓదారుస్తూ పాదయాత్ర చేస్తూ ఉన్నాడు కంట్రీ వైడ్ సో అప్పుడే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన స్వాయంత్రం ఐదు పదిహేడు నిమిషాలకి బిర్లా హౌస్ ఢిల్లీలో నాథురామ్ నాధురామ్ వినాయక్ గాడ్సే గాంధీపై కాల్పులు జరపడం గాంధీజీ మరణించడం జరిగింది దేదీప్యమానంగా వెలిగిన దీపశిఖని ఆర్పివేశాడు సో పంతొమ్మిది వందల నలభై ఏడు జవహర్లాల్ నెహ్రూ గారిచే ప్రధానిగా లార్డ్ మౌంట్ బాటన్ ప్రమాణ స్వీకారం చేయించారు గాంధీజీ గారిని మహాత్మా అని పిలిచింది రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని గురుదేవ్ అని పిలిచింది గాంధీజీ గారు స్వాతంత్రం ప్రకటన ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల నలభై ఏడు క్లెమెంట్ యాక్ట్లీ పార్లమెంట్లో బిల్లు జూలై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు లార్డ్ మౌంటెన్ బాటన్ ప్రణాళిక జూన్ మూడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆమోదం జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు అమలు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు ఓకే సో చూడండి మనం ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం మనం బర్త్ టు డెత్ ఖచ్చితంగా మీకు రెండు మార్క్స్ అయితే ఈ టాపిక్ నుండి కనిపిస్తాయి అది మనకి గాంధీజీ ఇండియాకి వచ్చిన తర్వాతనే ఎక్కువగా ఫోకస్ చేయండి అంటే నైన్టీన్ ఫిఫ్టీన్ నుండి అలా అని ముందు వదిలేయకండి అందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెప్పానుగా అది కూడా క్యాచ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ